హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మస్తీ ఛానల్. సో ఇవాళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే బ్రౌజర్స్. సో అందరూ డిఫరెంట్ బ్రౌజర్స్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు. మనకి ఇన్బిల్ట్గా వచ్చే అప్లికేషన్ ఏంటంటే గూగుల్ క్రోమ్. సో ఇవన్నీ ఇన్బిల్ట్గా వచ్చే అప్లికేషన్. సో వీటికన్నా ముందు యూసీ బ్రౌజర్ ఓపెరామని ఎఫెక్టివ్గా ఏది పనిచేస్తుందో, ఏది డౌన్లోడింగ్ స్పీడ్ ఎక్కువ ఎఫెక్టివ్గా చూపిస్తుందో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏది మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అదే మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక లేట్ చేయకుండా యూసీ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుందో, దాని తర్వాత ఓపెరామని ఎలా వర్క్ అవుతుందో, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఎలా ఉందో, డౌన్లోడ్ స్పీడ్ ఎలా ఉందో, మనము ఒక ఏదైనా సాంగ్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసి మనం చూద్దాం. సో అంతకంటే ముందు మనము యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాని ఇంటర్ఫేస్, తర్వాత గూగుల్ ఎంత స్పీడ్లో ఎన్ని సెకండ్స్లో ఓపెన్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ బ్రౌజర్ గురించి మీకు తెలుసు. సో ఇవన్నీ ఏ ఎఫెక్టివ్గా పనిచేస్తుందో నేను చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు గూగుల్ అనేది ఓపెన్ అయింది. సో అదేవిధంగా మనము ఓపెరా బ్రౌజర్ కూడా ఓపెన్ చేద్దాం. సో ఓపెరా బ్రౌజర్ ఓపెన్ చేశాను. దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సేమ్ యూసీ బ్రౌజర్ ఎలా ఉంటుందో ఓపెరామని కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు సేమ్ యూసీ బ్రౌజర్లో ఏం చేసాము, గూగుల్లో ఇది ఓపెరామనీలో కూడా అలానే చేద్దాం. సో చూసారుగా ఇంత టైం తీసుకుంటుందో ఓపెరామనీలో. సో కంపేర్ టు యూసీ బ్రౌజర్ మనం కంపేర్ చేస్తే యూసీ బ్రౌజర్ అనేది చాలా ఎఫెక్టివ్గా, చాలా స్పీడ్గా అనేది మనకు ఓపెన్ అయింది. అది ఓపెరామనీలో అయితే మనకు ట్రాక్ ఉంది, అంటే దానికి దీన్ని కంపేర్ చేస్తే ఒక 2-4 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. బట్ యూసీ బ్రౌజర్ అనేది చాలా ఎఫెక్టివ్, డౌన్లోడ్ స్పీడ్ని ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.